100 టైమ్స్ రావాలి. సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఈ స్టేట్మెంట్ రిపీటెడ్ గా రాస్తూ కూర్చోవడం కాకుండా లూప్స్ అనే స్టేట్మెంట్స్ వాడి మనకి లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. వైల్ వైల్ ఫర్. సో ఈ మూడిటి పర్పస్ కూడా రిపీటెడ్ గా జరగాల్సిన కోడ్ ని రిపీటెడ్ గా రాయకుండా ఒకసారే రాసి ఎగ్జిక్యూషన్ దాని దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ వెళ్ళేటట్టు చేయడం వీటి పర్పస్. సో మరి మూడెందుకు అంటే వాటికి జస్ట్ సింటాక్టికల్ డిఫరెన్స్ ఉన్నాయి. వైల్ అయితే ఇలా రాయాలి, డూ వైల్ రాయాలి, ఫర్ అయితే ఇలా రాయాలని. మూడింటి పర్పస్ కూడా ఫర్ ద సేమ్ రీజన్. తర్వాత హలో అని 10 times డిస్ప్లే చేద్దాం. సో ఒకసారి డిస్ప్లే చేయమంటే ఇలా రాస్తున్నాం. సో నెక్స్ట్ హలో, నెక్స్ట్ హలో న్యూ లైన్ కలటం కోసం బ్యాక్ స్లాష్ అని పెట్టాను. ఈ ప్రింట్ ఎఫ్ అనే స్టేట్మెంట్ నాకు 10 times ఎగ్జిక్యూట్ అవ్వాలి. 10 times ప్రింట్ ఎఫ్ రాయటం కాకుండా ఎగ్జిక్యూషన్ ఈ ప్రింట్ ఎఫ్ దగ్గరికే 10 times వెళ్ళేలాగా చేయాలి. సో 10 times అనేది అంటే ఒక కౌంటింగ్ అనేది చేయాలి. ఇక్కడ 1, 2, 3, 4, 5 1 to 10 వరకు కౌంట్ చేయాలి. ఈ కౌంటింగ్ చేసే ఇంటీజర్ వాల్యూని మెయింటైన్ చేయడం కోసం ఒక ఇంటీజర్ వేరియబుల్ అవసరం అవుతుంది. సో వేరియబుల్ డిఫైన్ చేశారు. ఫస్ట్ టైం డిస్ప్లే అవుతుంది, సెకండ్ టైం డిస్ప్లే అవుతుంది, ఇలాంటి కౌంట్ మెయింటైన్ చేయడం కోసం ఒక వేరియబుల్ కావాలి, డిఫైన్ చేశాను. అలాగే జనరల్ గా మనం కౌంట్ 1 స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈక్వల్ టు 1 అని అసైన్ చేశారు. మీరు అసైన్ చేయకపోతే 1 ఉండదు కదా ఐలో. ఈక్వల్ టు 1 పెడితేనే ఐలో 1 ఉంటుంది. సో ఐలో 1 ఎన్నిసార్లు ఈ ప్రింట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, 10 times అంటున్నాను కాబట్టి వైల్ ఆఫ్ ఇక్కడ ఒక కండిషన్ యూజ్ చేయాలి. ఐలో ఉన్న వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అయ్యేంత వరకు. 10 times అంటే ఐ ఇంక్రీజ్ అవుతూ ఇంక్రీజ్ అవుతూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఏ స్టేట్మెంట్ అయితే రిపీటెడ్ గా జరగాలో ఆ స్టేట్మెంట్ ని వైల్ కింద బ్లాక్ ఇన్ సైడ్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత ఐలో 1 ఉంది, 1 <= 10 అని చెకింగ్ జరుగుతుంది. కండిషన్ ట్రూ కాబట్టి ట్రూ అయితేనే ఎగ్జిక్యూషన్ ఈ బ్లాక్ లోకి ఎంటర్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుంది, అంతేగాని నెక్స్ట్ ఉన్న స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోదప్పుడే ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అగైన్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈసారి కండిషన్ చెక్ చేసినప్పుడు ఐలో మళ్ళీ 1 ఉందనుకోండి, మీ కౌంటింగ్ ఎప్పుడు 1, 1, 1 అని నోటితో అంటూ ఉంటే కౌంటింగ్ 10 కి రీచ్ అవ్వలేరుగా. కౌంటింగ్ అనేది చేస్తున్నామంటే ఇంక్రీజ్ చేస్తూ ఉండాలి ఐలో వాల్యూని. సో ఆ ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ చేస్తాం. మనకి ప్లస్ ప్లస్ అనే ఆపరేటర్ ఏ వేరియబుల్ కి అప్లై చేశారో ఆ వేరియబుల్ లో ఆల్రెడీ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూకి +1 అప్లై చేస్తుంది డిఫాల్ట్ గా. సో ఇప్పుడు 1 చెక్ చేసింది ట్రూ. సో మొదటిసారి హలో డిస్ప్లే అయింది. ఆ తర్వాత i++ అని ఉంది కాబట్టి ఐలో ఉన్న 1 2 అవుతుంది. ఐ అనే మెమరీ లొకేషన్ లో ఉన్న వాల్యూ +1 జరుగుతుంది. ఇందాక 1 ఉంది కాబట్టి ఇప్పుడు 2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎగ్జిక్యూషన్. ఎప్పుడు లూప్ క్లోజింగ్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ వచ్చినా మళ్ళీ కండిషన్ చెక్ చేసుకోవడానికి వెళ్తున్నాను కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఐలో 2 ఉంది కాబట్టి 2 కంపారిజన్ జరుగుతుంది. 2 కంపారిజన్ జరిగితే ట్రూ, ట్రూ అయింది కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి ఈ 2 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే రెండోసారి హలో డిస్ప్లే చేసి ఐ వాల్యూ 3 అయి ఉంటుంది. సో క్లోజ్ అయితే మళ్ళీ పైకి వెళ్ళి 3 కంపారిజన్ జరుగుతుంది. థర్డ్ టైం హలో డిస్ప్లే చేసి ఐ 4 అవుతుంది. 4 కంపారిజన్ జరిగితే ట్రూ. 4th టైం హలో డిస్ప్లే చేసి ఐ 5 అవుతుంది. 5 కంపేర్ చేస్తే ట్రూ. 5th టైం హలో డిస్ప్లే చేసి ఐ 6 అవుతుంది. ఇలా 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది. పైకి వెళ్తే 10 <= 10 కూడా ట్రూ. లోపలికి వచ్చి 10th టైం హలో డిస్ప్లే చేసి ఐ వాల్యూ 11 అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది 11 <= 10. ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ లోపలికి ఎగ్జిక్యూషన్ వెళ్లకుండా ఆ వైల్ బ్లాక్ తర్వాత ఏ స్టేట్మెంట్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది ఎగ్జిక్యూషన్. సో ఇలా రిపీట్ అయ్యి 10 times ఇక్కడెక్కడే తిరిగి తిరిగి ఇట్లా బయటికి రావటాన్ని లూప్ టెర్మినేట్ అవటం అంటాం. టెర్మినేట్ అంటే సమ్ ఎండింగ్ అని, అక్కడతో ఆగిపోయిందని, రోడ్ ఎండ్ అని, రోడ్ అక్కడతో టెర్మినేట్ అవుతుందని అంటాం కదా. సో లూప్ టెర్మినేట్ అవటం అంటాం. సో ఒక వైల్ లూప్ తో సింటాక్టికల్ గా కూడా రాసేటప్పుడు ఫస్ట్ ఒక వేరియబుల్ ఇనీషియలైజేషన్ ఉండాలి, అంటే ఎక్కడ మొదలవ్వాలి అని. అలాగే వైల్ ఆఫ్ ఆ వేరియబుల్ ని బేస్ చేసుకుని ఒక కండిషన్, వైల్ చివర సెమీకోలన్ పెట్టకూడదు,
సో రిపీటెడ్ గా జరగాలనుకున్న స్టేట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి బ్లాక్ ఇన్సైడ్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ఐ ప్లస్ ప్లస్ కనుక మిస్ అయితే ఐ వాల్యూ ఎప్పుడు వన్ ఉంటుంది, వన్ తోనే కంపారిజన్ జరుగుతుంది. ప్రతిసారి వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టెన్, వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టెన్, వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టెన్ ఎప్పుడన్నా ఫెయిల్ అవుతుందా ఇంకా మీ జీవితాంతం అది అక్కడక్కడే తిరుగుతూనే ఉంటుంది ఇంకా. సో ఇన్ఫినైట్ లూప్ లోకి వెళ్ళిపోతుంది ఇది మిస్ అయితే. కండిషన్ లో యూజ్ చేసిన వేరియబుల్ ఏదైతే ఉందో దానిలో సమ్ వేరియేషన్ చెయ్యాలి లోపల, లేదంటే అది ఇటరేటివ్ లూప్ లోకి వెళ్ళిపోతుంది. అయ్యి ఎప్పుడు అలాగే ఉంది, ఇంక్రిమెంట్ కానీ చేయలేదంటే తిరుగుతూనే ఉంటుంది, ఇక్కడే టెర్మినేట్ అయి బయటకు రావడం అనేది ఉండదు. ఇంకా మీకు కొన్ని బాల్స్ ఇచ్చాను అనుకోండి, ఇచ్చి వాటిలో నుంచి ఒక 10 బాల్స్ తీసి పక్కన పెట్టమన్నా, మీరేం చేస్తారు ఒకటి పట్టుకొని తీసి పక్కన పెట్టి నోటితో వన్ అంటారు. నేను పెట్టమన్నాయి 10 కాబట్టి ఆ 10ని రీచ్ అయ్యేంత వరకు మీరు బాల్ పక్కన పెడుతూ ఉంటారు, నోటితో 2 అంటారు, ఇంకో బాల్ పక్కన పెడతారు 3 అంటారు, ఇంకో బాల్ పక్కన పెడతారు 4 అంటారు. పక్కన పెట్టిన ప్రతిసారి 1 1 1 1 అంటూ ఉన్నారనుకో 10కి రీచ్ అవ్వలేరు కదా. సో ఈ కౌంటింగ్ కూడా అంతే, ప్రింట్ ఆఫ్ దగ్గరికి ఒకటోసారి వెళ్ళాం, రెండోసారి వెళ్ళాం, మూడోసారి వెళ్ళాం, నాలుగోసారి వెళ్ళాం అనే కౌంటింగ్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ 3 ప్లేసెస్ ఇలా పెట్టాల్సి ఉంటుంది, ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్. మ్యూట్ లో పెట్టేశారు 4, అర్థమవుతుందా? పక్కన డిస్టర్బెన్స్ లేకపోతే కనుక మ్యూట్ లో ఉంచి ఓకేనో ఊనో ఎస్ఓ కొడుతుకుండండి. డౌట్ ఉందా ఎవరికన్నా ప్రోగ్రామ్ లో? ఇది వైల్ లూప్ సింటాక్స్. మీరు ఇక్కడ ఈ పార్ట్ మిస్ చేశారనుకోండి, ఈక్వల్ టు 1 పెట్టలేదు అనుకోండి, ఐకి ఒక వేరియబుల్ ని డిఫైన్ చేస్తే ప్రోగ్రామ్ కంపైల్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్ కంపైల్ అయ్యేటప్పుడు వేరియబుల్ కి 4 బైట్స్ మెమరీ అలకేట్ అవుతుంది, ఇంటీజర్ కాబట్టి 4 బైట్స్ అంటాం. ఆ 4 బైట్స్ మెమరీలో ఏదో ఒక గార్బేజ్ వాల్యూ ఉంటుంది, అంటే మీకు మెమరీ అంతా కూడా సమ్ వాల్యూస్ తో ఫిల్ అయి ఉంటాయి. మీరు ఈ వాల్యూ ఇవ్వకపోతే కనుక ఐలో ఆ గార్బేజ్ వాల్యూనే ఉండి దాంతో కంపారిజన్ జరిగిపోతుంది. గార్బేజ్ వాల్యూ అంటే జనరల్ 10 కన్నా ఎక్కువే ఉంటుంది, సమ్ 5 4 8 3 7 8 9 ఇలాగ మీరు డిస్ప్లే చేసి చూస్తే అర్థమవుతుంది. ఈక్వల్ టు 1 పెట్టకుండా ప్రింట్ ఆఫ్ పర్సెంట్ ఈ కామా ఐ పెట్టండి, ఐలో వాల్యూ డిస్ప్లే అవుతుంది గార్బేజ్ వాల్యూ. సో గార్బేజ్ వాల్యూతో కంపారిజన్ జరుగుతుంది కాబట్టి 10 కన్నా పెద్దది కాబట్టి వైల్ లోకి వెళ్ళటం అది జరగదు, ఇంకా లూప్ మొదటిసారి టెర్మినేట్ అయిపోతుంది, లోపలికి వెళ్దాం అసలు. సో ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసి ఉంచి దాంతో వర్క్ చేయడం మొదలెట్టేయకూడదు, దాంట్లో వాల్యూ పెట్టడం గురించి ముందు ఆలోచించాలి. సో మనం ఇనిషియలైజ్ చేసాం, వైల్ లూప్ సింటాక్స్ అని పెట్టి రాయండి, తర్వాత శాంపుల్ ప్రోగ్రామ్ రాయండి. సంతోష్, చందు, తిరుష ప్రొఫైల్ ఫోటో పెట్టండి. రాజేష్ విజువల్ స్టూడియోలో చేస్తున్నారా? నిన్న ఏదో అయింది కదా, రాలేదు కదా? మళ్ళీ అయింది మేడం, అప్పుడు ఎందుకో ప్రాబ్లం వచ్చింది. ఓకే, thank you.
ఓకే ఫినిష్ అవుట్పుట్ అని పెట్టండి హలో హలో అని ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి జస్ట్ రెండు మూడు సార్లు రాసి సో అని పెట్టుకోండి టెన్ టైమ్స్ డిస్ప్లే అవుతుంది తర్వాత ఈ ప్రోగ్రామ్ పక్కన మీకు ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏముండాలంటే రఫ్ వర్క్ ఉండాలి ఫస్ట్ మీరు పెట్టింది వన్ వన్ ఉండగా కంపారిజన్ ఏం జరిగిందంటే ఆ వన్ తో కంపారిజన్ జరిగింది ఇది సో ట్రూ కాబట్టి అవుట్పుట్ స్క్రీన్ మీద వైల్ లోకి ఎగ్జిక్యూషన్ వెళ్ళింది కాబట్టి హలో డిస్ప్లే అయ్యి కర్సర్ న్యూ లైన్కి వెళ్ళింది నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ఐలో వాల్యూ టూ అవుతుంది టూ అయిన తర్వాత జరిగిన పని ఏంటంటే టూతో కంపారిజన్ చేసుకుంటుంది టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టెన్ అగైన్ ట్రూ లోపలికి వస్తుంది ఇందా కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ హలో డిస్ప్లే అయ్యి ఇప్పుడు న్యూ లైన్ తీసుకుంటుంది ఐ ప్లస్ ప్లస్ ప్రింట్ ఎఫ్ ఐ ప్లస్ ప్లస్ కండిషన్ చెకింగ్ ప్రింట్ ఎఫ్ ఐ ప్లస్ ప్లస్ కండిషన్ చెకింగ్ ప్రింట్ ఎఫ్ ఐ ప్లస్ ప్లస్ కండిషన్ చెకింగ్ ఈ మూడు ఎలా జరుగుతున్నాయో మీరు పేపర్ వర్క్ చేయాలి ఇక్కడ ఈ మూడు ప్లేసుల్లో ఈ లూప్ టెర్మినేట్ అయ్యేంత వరకు చేయాలి చేయండి నా కోసం వన్ కొట్టేసి టూ టూ కొట్టేసి త్రీ త్రీ కొట్టేసి ఫోర్ ఇవి రాసుకుంటూ వెళ్ళిపోవడం నా కోసం ఇవి వరుసగా రాసుకుంటూ రావడం ఇది వరుసగా రాసుకుంటూ రావడం చేయొద్దు ఈ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో స్టేట్మెంట్ ఒక చూస్తూ మీ తమ్ము పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ ఉన్నారు మీరు ఫస్ట్ ఎగ్జిక్యూషన్ దీనికి సంబంధించిన పేపర్ వర్క్ చేసిన తర్వాత మీ తమ్ము ఇక్కడ పెట్టుకోండి దీనికి సంబంధించిన పేపర్ వర్క్ చేసిన తర్వాత తమ్ము ఇక్కడ పెట్టుకోండి దీనికి సంబంధించిన పేపర్ వర్క్ చేసిన తర్వాత అగైన్ ఇక్కడికి వేలు మారాలి ఇక్కడికి ఇక్కడికి మళ్ళీ అగైన్ ఫింగర్ పైకి వెళ్ళాలి సో ఈ త్రీ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతున్నాయో మీ వేలు పెట్టుకుంటూ ఈ త్రీ ప్లేసెస్ లోనూ సైమల్టేనియస్ గా వర్క్ చేయండి చేయాలి ఇప్పుడు చేయాలి ఇలా కనుక చేయకపోతే లూప్స్ ఫర్దర్ ప్రోగ్రామ్స్ నేను రాయమన్నవి రాయలేరు ఇది అర్థమవుతుంది బాగానే ఉంటుంది నేను చెప్తూ కూర్చుని ఏంటంటే చేసుకుంటూ మాట్లాడాను కాబట్టి ఇది బాగానే ఉంటుంది ఈ పేపర్ వర్క్ చేస్తేనే లూప్స్ మీద ఏది రాయమంటే అది రాయగలుగుతారు తిరుష చేస్తున్నారా ఇదిగో ఈ పక్కన నేను చేశాను కదా ప్రింట్ ఎఫ్ దగ్గరికి మీ వేలు వచ్చినప్పుడల్లా అవుట్పుట్ దగ్గర పెన్ తో రాయండి ఐ ప్లస్ ప్లస్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ కి మీ ఫింగర్ వచ్చినప్పుడల్లా ఐ ప్లస్ ప్లస్ అనే పని ఇక్కడ చేయండి కండిషన్ దగ్గరికి మీ ఫింగర్ వచ్చినప్పుడల్లా కండిషన్ రాయండి ఏం కంపారిజన్ చేసిందో మూడు ప్లేసుల్లో సైమల్టేనియస్ గా పేపర్ వర్క్ చేయమంటున్నారు వన్ కొట్టేసి టూ టూ కొట్టేసి త్రీ త్రీ కొట్టేసి ఫోర్ టిల్ సో ఆన్ ఇది లెవెన్ వరకు వెళ్తుంది లెవెన్ అయినప్పుడు ఫెయిల్ అవుతారు సో ఇక్కడ మీకు లాస్ట్ కండిషన్ వచ్చేసి లెవెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టెన్ అప్పుడు కండిషన్ ఫెయిల్ అయ్యేది ఇవన్నీ ట్రూ అందుకే ఈ టెన్ టైమ్స్ ట్రూ అవుతున్నాయి కాబట్టి టెన్ టైమ్స్ లోపలికి వెళ్తున్నారు టెన్ టైమ్స్ హలో డిస్ప్లే అవుతుంది అయిపోయినట్టేనా నెక్స్ట్ నా రిక్వైర్మెంట్
హలో అనే టెక్స్ట్ ని 10 times డిస్ప్లే చేయడం. సో ముందు ఒకసారి డిస్ప్లే చేసే స్టేట్మెంట్ రాసుకుని దాన్ని 10 times ఎగ్జిక్యూట్ అయ్యే లూప్ లోకి తీసుకెళ్లి పెట్టారు. నేను 1 to 10 నెంబర్స్ డిస్ప్లే చేయమంటున్నాను. 10 ఇంటీజర్ వాల్యూస్ ఫ్రమ్ 1 to 10. సో ప్రింట్ చేయాల్సింది హలో కాదు, 1 డిస్ప్లే చేయాలి. అది డిస్ప్లే చేయడం అయిన తర్వాత 2 డిస్ప్లే చేయాలి, అది అయిన తర్వాత 3 డిస్ప్లే చేయాలి, 4 డిస్ప్లే చేయాలి. సో ఈ 1 to 10 అనే నెంబర్స్ మీకు ఇక్కడ ఐ అనే వేరియబుల్లో మెయింటైన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నారు కదా మెమరీ, ఐలో ముందు 1 ఉంది, అది పోయి 2 వచ్చింది, అది పోయి 3 వచ్చింది, అది పోయి 4 వచ్చింది. సో నేను ఐలో ఉన్న వాల్యూ డిస్ప్లే చేయమంటున్నా లోపలికి వెళ్ళిన ప్రతిసారి. మొదటిసారి వెళ్ళినప్పుడు ఐలో 1 ఉంది కాబట్టి ఆ ఉన్నదే డిస్ప్లే చేయాలి. తర్వాత సారి ప్రింట్ ఆఫ్ దగ్గరికి ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు 2 ఉంటుంది కాబట్టి ఉన్నదే డిస్ప్లే చేయాలి. సో ఒక ఇంటీజర్ వేరియబుల్ ఐలో వాల్యూ డిస్ప్లే అవ్వాలంటే ప్రింట్ ఆఫ్ ఎలా ఉంటుంది? సో నంబర్స్ కాబట్టి న్యూ లైన్ కి వెళ్ళకపోయినా కనీసం ట్యాబ్ స్పేస్ తీసుకోవాలి, బ్యాక్ స్లాష్ టీ. ట్యాబ్ స్పేస్ తీసుకోవడానికి బ్యాక్ స్లాష్ టీ, కర్సర్ న్యూ లైన్ కి వెళ్ళడానికి బ్యాక్ స్లాష్ ఎన్ అప్లై చేయండి. రెండు కూడా మీకు అవుట్పుట్ లో డిఫరెన్స్ అర్థమవుతుంది. ఈ ప్లేస్ లో రెండు అప్లై చేయండి సిస్టమ్ దగ్గర ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఐ వాల్యూ 1 తో కంపేర్ చేస్తే కండిషన్ ట్రూ, ట్రూ కాబట్టి లోపలికి వస్తుంది, ఐలో ఉన్నదే డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే చేయడం అయిపోయింది కాబట్టి ఐలో వాల్యూ మారిపోతుంది. ఆ 2 తో కంపారిజన్ చేస్తే ట్రూ, అగైన్ ఎగ్జిక్యూషన్ లోపలికి వచ్చి ఉన్నదే డిస్ప్లే చేస్తుంది 2 ని. ఐ వాల్యూ 3 అయిపోతుంది, 3 తో కంపేర్ చేస్తే ట్రూ, 3 ని డిస్ప్లే చేస్తుంది, 4 అవుతుంది. 10 నెంబర్స్ డిస్ప్లే, 11 అయినప్పుడు ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ చూసి రాసుకోండి. ఇందాకట్లాగా ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ చేయండి పక్కన పేపర్ వర్క్ తో. ప్లస్ ప్లస్ చేసాం కదా ఇక్కడ. ఇది రాసుకోవడం ట్రేస్ చేయడం అయిన తర్వాత ఈ సిరీస్ డిస్ప్లే అయ్యేటట్టు ప్రోగ్రామ్ రాయండి. ట్రై చేయండి, వస్తాను. ఛార్జ్ యొక్క రహస్యం మీ శక్తిని పాతదానిపై పోరాడటమే కాదు నిర్మించడంపై దృష్టి పెట్టడం. The secret of charge is to focus all of your energy, not on fighting. Thank you.
important relations you have with yourself. సంతోష్ చెప్పండి, దీనిలో చేంజెస్ ఏం చేయమంటారు? ఈ సిరీస్ డిస్ప్లే అవ్వాలంటే ఈ ప్రోగ్రామ్ లో చేంజెస్ చెప్పండి. ఫస్ట్ ఐ ఈక్వల్ టు 10 చేయొచ్చు మేము. ఐ మైనస్ మైనస్ ఇక్కడ. నెక్స్ట్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 1 వైల్. కరెక్టా చందు? టెన్ అంటుంది ఎవరు? ఇక్కడ ఏం పెట్టాలి? మీరు ఊరికే రాడ్ తీసుకోవటం కాదు, కొంచెం ఆలోచించండి. ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. చందు చందు ఇక్కడ ఏం పెట్టాలి? ఓ ఈ సిరీస్ వంక చూస్తే 10 తో మొదలైంది కాబట్టి ఇనిషియలైజేషన్ 10, 1 తో ఎండ్ అయింది. ఈ సిరీస్ లో 1 తో కంపేర్ చేస్తే ఈ ముందు నెంబర్లు అన్నిటికి ఉన్న రిలేషన్ ఏంటి? ఒకటి కంటే పెద్ద అవన్నీ, కాబట్టి ఇవన్నీ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ పెట్టాలి. ప్రతిసారి జరిగిన చేంజెస్ సింపుల్ రీజనింగ్ తెలుసు కదా, మైనస్ 1 మైనస్ 1 మైనస్ 1 జరుగుతుంది కాబట్టి మైనస్ మైనస్. తర్వాత ఈ స్టేట్మెంట్ ని మీరు ఇలా కూడా రాయొచ్చు, ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 1. ఎప్పుడైనా ఒక ఎక్స్ప్రెషన్ లో రైట్ సైడ్ పార్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఆల్రెడీ ఐలో ఉన్నది మైనస్ 1 జరిగి ఆ క్యాలిక్యులేటెడ్ రిజల్ట్ ఐకే అసైన్ అవ్వండి. ఐ మైనస్ మైనస్ చేసినా ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 1 రాసినా జరిగేది ఒకటే, ఐ అనే మెమరీ లొకేషన్ లో వాల్యూ ఒకటి తగ్గి అంతగా ఉంటుంది అనమాట. 10 ఉంది కదా, 9 అవుతుంది, తర్వాత 8 అవుతుంది, 7 అవుతుంది, ఇలాగా. అలాగే మీరు ఆపరేటర్స్ అన్ని రాసుకున్నారు లిస్ట్. అర్థమెటికల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటివి చందు? అర్థమెటికల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటివి? ఆర్ ఉండదు అక్కడ మాట్లాడేటప్పుడు, ప్లస్ ఈక్వల్ టు మైనస్ ఈక్వల్ టు ఇలా అనాలి. సో మైనస్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ ఏం చేస్తుందంటే, సో ఈ స్టేట్మెంట్ ని ఇలా కూడా రాయొచ్చు అనమాట, ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 1 చేస్తుంది ఇది ఇంటర్నల్ గా. ఐ మైనస్ ఈక్వల్ టు 1 అంటే ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 1. ఇందాక మీరు ఐ ప్లస్ ప్లస్ రాశారు ఒక ప్రోగ్రామ్ లో 1 to 10 నెంబర్స్ డిస్ప్లే చేయమన్నప్పుడు, ఆ ప్లేస్ లో ఐ ప్లస్ ప్లస్ సెమికోలన్ ఆర్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 సెమికోలన్ ఆర్ ఐ ప్లస్ ఈక్వల్ టు 1 సెమికోలన్,
ఈ మూడు రకాలుగా ఎలా రాసినా గానీ జరిగేది ఒకటే. క్లియరా? ఒక వేరియబుల్లో వాల్యూని జస్ట్ ప్లస్ వన్ కానీ మైనస్ వన్ కానీ ఇవి చేయాలంటే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ అనే ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవి అప్లై చేస్తాం ఫస్ట్. ఇది వెరీ బేసిక్ లెవెల్. ఐలో ఉన్నది ఎప్పుడు కూడా ఉన్నదానికే ప్లస్ అవ్వు, ఐలో ఉన్నది ఆ ఉన్నదానికే మైనస్ అవ్వు అని చెప్పడం. ఇది బేసిక్ లెవెల్. ఇవి ఇంక్రిమెంటల్ డిక్రిమెంటల్ ఆపరేటర్స్ ని యూజ్ చేయటం. తర్వాత అర్థమెటికల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసి షార్ట్ గా వీటిని ఇలా కూడా రాయొచ్చు. ఈ అర్థమెటికల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనం ఏ నెంబర్ కైనా అప్లై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 100 ఉంది, 100 5 5 5 5 ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉండాలనుకోండి. నా సిరీస్ 100 ఒక 5 తగ్గి 95 అవ్వాలి, మళ్ళీ 5 తగ్గి 90 అవ్వాలి, మళ్ళీ 5 తగ్గి 85 అవ్వాలి. సో ఐ మైనస్ ఈక్వల్ టు 5 అనే నెంబర్ ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. ఐ ఈక్వల్ టు ఐ మైనస్ 5 అని రాసుకోవచ్చు. ఈ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ మాత్రం ఎప్పుడు ప్లస్ ఒకటి పెంచడానికి ఒకటి తగ్గించడానికి మాత్రమే యూజ్ చేస్తాం. మీరు 1 అని ఇండికేట్ చేయకపోయినా అది 1 కే అప్లికబుల్. క్లియర్ కదా? వైల్ లూప్ యూజ్ చేసి ఈ సిరీస్ డిస్ప్లే చేయండి. 100 వరకు డిస్ప్లే అవ్వాలి, 5 to 100 5 మల్టిపుల్స్ అన్ని డిస్ప్లే అవ్వాలి. శివరామకృష్ణ, గుడ్ మార్నింగ్. నిన్న లేరు కదా క్లాస్ లో? నిన్న మొన్న లేను మేడం, నోట్స్ తీసుకున్నాను మేడం. నమస్తే మా దగ్గర. అభిద్ ఎక్కడ ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఎక్కడ ఉన్నారు? లొకేషన్? ఇంట్లోనే ఉన్నాను. నెల్లూరు? ఆ ఎస్ మ్యామ్. వర్షాలు తగ్గినాయా? ఆ ఈ రోజు కొంచెం తగ్గింది మేడం. మీరు 2 డేస్ రాలేదా? ఎస్ మేడం, పవర్ లేదు ఇక్కడ 2 డేస్ నుంచి. మండే నుండి రాలేదా? జస్ట్ నిన్న మొన్నే రాలేదా? నిన్న మొన్నే మేడం. సి లాంగ్వేజ్ వాళ్ళు రాసారా ఇది? చందు, రాసారా? ఏం రాసారు చదవండి ఒకసారి. టెన్నా? ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 5 రాయొచ్చు. కొంచెం మీరు ప్రొఫెషనల్ గా ఐ ప్లస్ ఈక్వల్ టు 5 వాడాలి. ఐ ప్లస్ ఈక్వల్ టు 5 సెమీకోలం. ఇలా రాస్తాం లేదంటే ఇలా రాస్తాం కదా, ఈ రెండు కరెక్టే. మీరు ఎప్పుడు కూడా ఇది ఒక ఫుల్ఫిల్డ్ స్టేట్మెంట్ కాదు. ఐ ప్లస్ 5 సెమీకోలం, ఐలో ఉన్నదానికి ప్లస్ 5 అవ్వు, బాగానే ఉంది. ఆ రిజల్ట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమంటాం అనేది చెప్పట్లేదు, ఇక్కడ మిస్ అయింది. సో ఇది ఎప్పుడు రాయకూడదు, ఇది ఒక ఫుల్ఫిల్డ్ స్టేట్మెంట్ కాదు. ఈ రెండు రకాలుగా ఎలాగైనా రాయొచ్చు. సరే, మీరంతా ఇంకా ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అవి డిస్ప్లే చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. వైల్ లూప్ యూజ్ చేసి 2 to 20 ఈవెన్ నెంబర్స్, 1 నుంచి
99 వరకు ఆడ్ నంబర్స్ వైల్ లూప్ యూస్ చేసి ఇవి ప్రాక్టీస్ చేయండి. మండే లాగిన్ అవ్వండి ఇంకా సి లాంగ్వేజ్ వాళ్ళు నలుగురు. ఓకే మ్యామ్.